ప్రైవేట్ బస్సులకి 375 రూపాయలు. ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు రేట్ ఎంత ఉందో నాకు తెలీదు, లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా 375 రూపీస్ పర్ సీట్ ఉండేది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం మీకు, ఇప్పుడు ఒక సీటుకి 375 రూపాయలు ట్యాక్స్. ఆర్టీసీ బస్సు దగ్గరకు వచ్చేసరికి 425 రూపాయలు, 50 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఒక సీటుకి. ఎందుకయ్యా అంటే డిఫరెన్స్ అనమాట. ప్రైవేట్ బస్సు వాడు 36 సీటర్ 35 సీటర్ బస్సును ఆపరేట్ చేస్తాడు, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు 45 సీటర్ బస్సు ఆపరేట్. నీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కనుక నీకు ఎక్కువ లాభాలు వస్తాయి కనుక నీకు. వాడి ప్రైవేట్ వాడికి 375 పెట్టి గవర్నమెంట్ వాడికి 425 రూపాయలు పెడితే 50 రూపాయలు సీటుకి డిఫరెన్స్ వచ్చి ట్యాక్సులు కట్టడం లేదా? అది ప్రభుత్వ రంగ సంస్థ కనుక నువ్వు ఆ 50 రూపాయలు తగ్గించేసి, ఎస్ నాది 45 ఉండని, నా సొంతదయ్యా, ఇది ప్రభుత్వం, ఇది ఆ 50 రూపాయలు తగ్గించేయి. లేదు, ఆ 375లో నుంచి ఇంకో 25 తగ్గించి 350 చేయి. అవి ఎందుకు చేయరు? లాస్ వచ్చింది, లాస్ వచ్చింది అంటారు. అవి తగ్గించాలి కదా, అవి తగ్గించరు. సో ఇటువంటి ఇన్ని రకాల కారణాలన్నీ పెట్టి 50,000 మందిలో హయ్యర్ క్యాడర్ ఎంతమంది ఉంటారు? 5,000 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ 45,000 మంది కూడా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు. అందులో మహిళా కండక్టర్లు ఉన్నారు ఈ మధ్య చాలామంది ఉన్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు వీళ్ళే కదా. వీళ్ళని ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి ఏమొస్తుంది? రాదు. సో సమ్మె, ఆర్టీసీ సమ్మె 5వ తారీఖు నుంచి వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మేము సమ్మె చేస్తాము అని. మేనేజింగ్ డైరెక్టర్ లేరు టీఎస్ఆర్టీసీకి, వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు సునీల్ శర్మ గారు. అయ్యా, సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు, మరి ఒకసారి పిలిచి మాట్లాడితే బాగుంటుంది, మీరు పెద్దవారు, వాళ్ళ డిమాండ్లు ఇవి, మీరు కూర్చోబెట్టి మాట్లాడేసి, మీరు చాలా దేవుళ్ళు లాంటి వాళ్ళు కేసీఆర్ గారు, అడగకుండానే 44 ఫిట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి. అడగందే అమ్మాయినా పెట్టదు వాళ్ళు, 41% అడిగితేనే 44% ఇచ్చేసాడు, ఈయన ఎక్కువ ఇచ్చేసాడు సీఎం గారు. మరి మీరు అటువంటిది మీరు మాట్లాడితే సరి. ఏం లాస్ట్ డే వరకు కూడా ఆ సునీల్ శర్మ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెండింగ్లు ఎందుకు పెట్టారు? లాస్ట్ డే 5వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచో 1వ నుంచో చర్చలు ప్రారంభించారు. ఎందుకు అంత లేట్ చేశారు? 25 రోజుల పాటు ఎందుకు లేట్ చేశారు? ఏదో ఒకటి చర్చలు జరిగి ఉండేవి కదా సీఎం గారి దృష్టిలో. అటు సీఎం గారికి ప్రెస్టేజ్ వచ్చేటట్లు, ఇటు కార్మికులకి ప్రెస్టేజ్ వచ్చేంతవరకు, పీకల మీదకి వచ్చేంతవరకు ఎందుకు అయిపోయారు మీరు? అసలు సంస్థ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్పలేదు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. సీఎం గారికి దృష్టికి కనుక సరిగ్గా తీసుకెళ్ళి ఉంటే పాయింట్లన్నీ కేసీఆర్ గారు చాలా మంచివారు కనుక ఎప్పుడో ఒక రోజు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేసి ఉండేవారు. సామరస్యంగా సెటిల్ అయిపోయింది, సమ్మె దాకా వచ్చి ఉండేదే కాదు అసలు. సరే, సమ్మెకి దిగారు 5వ తారీఖు నుంచి 50,000 మంది. 50,000 మంది దిగారు ఈ సమ్మె. తర్వాత నుంచి టీవీలలో విశ్లేషకులు కావచ్చు, చర్చల్లో పాల్గొనేవాళ్ళు కావచ్చు, తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, సిపిఐ వాళ్ళైతే మరీ ఘోరము. అక్కడేమో హుజూర్ నగర్లో టీఆర్ఎస్ క్యాండిడేట్కి, అభ్యర్థికి మేము మద్దతు అని చెప్పి ప్రకటించేస్తారు. ఇక్కడ సమ్మెకి మేము వ్యతిరేకము, సమ్మె చేయాల్సిందే మా కార్మికులు అని చెప్పి ఇక్కడ చెప్తారు. అది సుత్తు ఒకళ్ళు తీసుకుని, కంకి ఒకళ్ళు తీసుకున్నారు, కొడవలు ఒకళ్ళు తీసుకున్నారు. కొడవలు కేసీఆర్ గారి చేతికి ఇచ్చారు, కంకి వాళ్ళ చేతిలో పట్టుకుని ఓళ్ళంబడబడి తిరుగుతున్నారు వాళ్ళు సిపిఐ వాళ్ళు. బీజేపీ లక్ష్మణ్ గారు అడుగుతారు, అబ్బాబ్బా సమ్మె చాలా వ్యతిరేకమని. సెప్టెంబర్ 28, 2018 నాడు రాజస్థాన్లో సమ్మె జరిగింది, వసుంధరా రాజే సీఎం, భారతీయ జనతా పార్టీ. ఆ సమ్మెలో 1,25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు. 64 రోజులు చేశారు మిస్టర్ లక్ష్మణ్ గారు. మీ ముఖ్యమంత్రి గారు వసుంధరా రాజే సింధయ్య గారు ఉన్నప్పుడు 64 రోజులు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు, ఏమీ పరిష్కారం కుదరలేదు, మీ ప్రభుత్వం ఎత్తిపోయింది దుకాణం. ఎన్నికల్లో ఓడిపోయారు వసుంధరా రాజే సింధయ్య గారు, అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం 2018లో జరిగింది అది. లక్ష్మణ్ గారు నోట్ చేసుకోండి, మీరు కేసీఆర్ గారిని విమర్శించే ముందు ఒకవేళ ఆయన మీద పెడితే 4,000 మీ మీద చూపిస్తా. లక్ష్మణ్ గారు 2, ఇదే అశోక్ గెహ్లాట్ 2000 సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజస్థాన్కి.
ఆయన ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్ స్ట్రైక్ చేశారు. అప్పుడు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా పడిపోయింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అంటే కార్మికుల వైపు లేదు అప్పుడు. సో ఇట్లా ఎలక్షన్లు సమ్మె జరిగినప్పుడు ఇటువంటి పరిణామాలు సంభవిస్తాయి. 1974 చెప్పే కదా, ఇందిరాగాంధీ గారు ఘోరంగా ఓడిపోయింది లోక్సభలో, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది రైల్వే వాళ్ళు సమ్మె చేసినప్పుడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మణ్ గారికి జవాబు, లేటెస్ట్ ఫిబ్రవరి 2019 లోక్సభ ఎలక్షన్స్కి ముందు లక్ష్మణ్ గారు తిప్పరాజు రమేష్ బాబుని చెప్తున్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి గుర్తుపెట్టుకోండి, 22 ఫిబ్రవరి 2019 నాడు వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది కొత్తగా. సో ఆ పెన్షన్ స్కీమ్ మాకు నచ్చలేదు, రిటైర్డ్ అయిన పర్సన్స్ నేను చెప్పేది, పెన్షన్ స్కీమ్ మాకు నచ్చలేదు, పాత పెన్షన్ స్కీమ్నే కంటిన్యూ చేయండి అంటే చేయమన్నారు. సో వాళ్ళు ఒక నెలలో 15 రోజుల్లో రిటైర్ అవుతాం అనుకున్న వాళ్ళు, అయ్యో మనకు కూడా అలా నష్టం జరుగుతుందని వాళ్ళు మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన, సమ్మె కాదు, ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళు సమ్మె ఏం చేస్తారు, సమ్మె కాదు కదా చేసేది రిటైర్ అయిన వాళ్ళు, నిరసన ప్రదర్శన చేస్తాము అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 22 ఫిబ్రవరి 2019 నాడు ఒక నోటీస్ ఇష్యూ చేసింది. నోటీస్ నెంబర్ 331(i)(S)(2019) సెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ (B2) మీరు కనుక సమ్మె చేసిన అంటూ కొద్దిమంది వస్తారు 5 నెలల 15 రోజుల్లో రిటైర్ అయ్యేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాం ఉద్యోగాల్లో నుంచి వాళ్ళని, ఆల్రెడీ పెన్షన్ తీసుకుని రిటైర్ అయిపోయిన వాళ్ళని మీరు అక్కడ కనుక నిరసన ప్రదర్శన చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సమ్మెలు చేయకూడదు భారతదేశంలో అని కనుక మిమ్మల్ని. లక్ష్మణ్ గారు విన్నారా, మీ నరేంద్ర మోడీ గారు 2019 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటీస్ ఇది, భారతదేశంలో సమ్మె చేసే హక్కు లేదని మీ ప్రధానమంత్రి చెప్తున్నాడు, కేసీఆర్ గారు కాదు చెప్పింది, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ శాఖ ఇచ్చింది ఈ నోటీస్ని, కనుక మీరు మేము సమ్మెకి అనుకూలము, కేసీఆర్కి వ్యతిరేకం, మీరు రాజకీయంగా వ్యతిరేకంగా ఉండండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. మరి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కేసీఆర్ గారు ఏం పట్టించుకోవట్లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది కదా, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తున్నట్లే కదా, మరి సేమ్ మనం కూడా ఇదే విధంగా చూడొచ్చు కదా సార్, ప్రీవియస్ గవర్నమెంట్స్ లాగానే చూడొచ్చు కదా దీన్ని. చూడడానికి తెలంగాణకి పాత గవర్నమెంట్లకి మిగిలిన రాష్ట్రాలకి చారిత్రాత్మక వ్యత్యాసం ఉన్నది, ఇది 60 ఏళ్ళు అణగదొక్కబడి ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రం, ఇప్పుడు ఇది పురిటి బిడ్డ, చిన్న బిడ్డ తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడిప్పుడే పాతుకుంటుంది, 5 ఏళ్ళు అయింది, అవన్నీ పాతుకుపోయిన రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలతో దీన్ని పోల్చకూడదు. అదే నేను ముందే చెప్పా, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ని అధికారులు సీఎం గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి సరైన టైంలో తీసుకువెళ్ళలేదు, తీసుకెళ్ళి ఉంటే ఆయన ఎప్పుడో సమస్యని సాల్వ్ చేసేవాళ్ళు. తర్వాత చాలామంది విశ్లేషకులు టీవీల్లో చర్చల్లో పాల్గొంటూ రాజకీయ నాయకులు మాట్లాడుతూ జయలలిత గారి గురించి, జయలలిత గవర్నమెంట్ గురించి చెప్తున్నారు. ఓకే, జయలలిత గారికి 2 జూలై 2003 అక్కడ నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఫిగర్స్ ఏం చెప్పేది ఊరికినే కూర్చుని, 1,70,241 ప్రభుత్వ ఉద్యోగులు INTUC ఇప్పుడు సమర్థిస్తోంది ఆర్టీసీ, TSRTC సై ఉద్యమంని సమ్మెని, CITU ఇప్పుడు సమర్థిస్తోంది, AETUC ఇప్పుడు సమర్థిస్తోంది, HMS ఇప్పుడు సమర్థిస్తోంది, LPF ఇప్పుడు సమర్థిస్తుంది. ఇన్ని అనుబంధాల సంస్థల ప్రభుత్వ ఉద్యోగులు తమిళనాడులో జూలై 2 నుంచి సమ్మెలోకి దిగారు.
జూలై 4వ తారీఖు నాడు టెస్మా, ఇక్కడ మనం ఎస్మా అన్నాము అక్కడ టెస్మా, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటారు దాన్ని, సెక్షన్ 3 ప్రకారంగా మొత్తం అందరినీ 1,70,241 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు జయలలిత గారు.